నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులో విజయం సాధించడం ఖాయమని పిసిసి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి, ఆవుల రాజారెడ్డిలు అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని 11-12 వార్డులలో వారు ఇంటింటికి తిరుగుతూ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను ఎండగడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మనయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, 11-12 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు రసన్ జ్యోతి, రవి నాయకులు, సురేష్ నాయక్, మల్లేష్, అశోక్, మణిదీప్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీ లోపల 15 వార్డు లోపల మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రచారం లోపల రావడం జరిగింది. ముఖ్యంగా నర్సాపూర్ లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని తప్ప ఇంతవరకు మాత్రం వీళ్ళు చేసిందేం లేదు. అధికారం లోపల లేకున్నా సరే మా సభ్యులు ఎవరైతే మా ఉన్నారో వీళ్ళు కనీసం ప్రజల గురించి అని బోర్ చేయడం కానీ, పైప్ లైన్ చేయడం కానీ, నీళ్ళ ఇబ్బంది ఎక్కడుంది, కరెంట్ సమస్య కానీ, ప్రతి ఒక్కటి మా వాళ్ళు అధికారం లేనప్పుడే ఇప్పుడు మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే అధికారం ఇచ్చి చూడండి, మళ్ళొకసారి దీన్ని బంగారు నర్సాపూర్గా చేసే ప్రయత్నం చేస్తాం. 100 రూపాయలు ఆ విధంగానే చేస్తాం. మీ అందరితో వీళ్ళు గవర్నమెంట్ చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏమున్నాయో అవన్నింటిని మేము సరిదిద్ది ఏది ఈ నర్సాపూర్ గ్రామాన్ని మాత్రం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామంటని చెప్పి ప్రజలందరికీ మళ్ళొకసారి విన్నవిస్తున్నాం. నర్సాపూర్ ప్రజలందరికీ నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని 15 వార్డులలో పోటీ చేస్తూ ఉన్నది. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని గట్టిగా గెలిపించి, ఇక్కడ కౌన్సిలర్లు అందరిని గెలిపించి చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీని చేయాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ ఉన్నా. మీకు ఇక్కడ మున్సిపాలిటీ ఈ ఫస్ట్ టైం గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ అయ్యింది. ఇక్కడ మీకు రోడ్లు కానీ, మీరు లైట్లు కానీ, మీకు వాటర్ ఫెసిలిటీస్ కానీ, కరెంట్ ఫెసిలిటీస్ కానీ, మీ పోలీస్లో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, ఇవన్నిటికీ మా 15కు 15 క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ క్యాండిడేట్లు ఉన్నారో, వాళ్ళందరూ మీ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. అండ్ మీకు ఏదన్నా ప్రభా ఏ టైం అయినా మీకు చేయడానికి, మీకు సహాయం చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ మీ ఇక్కడనే నర్సాపూర్లో ఉండి, మీకు అందుబాటులో ఉండి, మీ అందరికీ మంచి చెడ్లు అన్నీ మీకు చూసుకుందానికి వీళ్ళందరినీ మేము తయారు చేశాము. వీళ్ళందరూ గెలిపించి, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి, కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. పట్టణ మున్సిపాలిటీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో మేము 15 అభ్యర్థులు, గట్టి అభ్యర్థులను, విద్యావంతులను, ప్రజలతో మమేకమైనటువంటి క్యాండిడేట్లని అందరినీ ఎన్నుకున్నాం. అది సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి ద్వారా ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి గెలుపు గుర్రాలనే ఎంచుకోవడం జరిగింది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీలో ముఖ్యంగా వ్యక్తుల ప్రాధాన్యతగా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ పార్టీల కంటే కూడా వ్యక్తులకే ప్రాధాన్యత ఉన్నది. మా క్యాండిడేట్లు చాలా వరకు ఈ గల్లీలలో కానీ వాళ్ళ వార్డులలో కానీ ఎలక్షన్ల కంటే ముందే వాళ్ళు కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలతో స్వచ్ఛందంగా అధికారంలో లేకున్నా కానీ పనులు చేపట్టారు. మంచినీళ్ళ సమస్య అయితేనేమి, వాళ్ళకు సంబంధించినటువంటి మీ పర్సనల్ సమస్యలు అయితేనేమి, అధికారులతో ఏర్పడ్డ ఇబ్బందుల సమస్యలు అయితేనేమి, అన్నింటినీ కూడా వాళ్ళు దగ్గర ఉండి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరిగింది. కాబట్టి వ్యక్తులందరూ కూడా టీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చాలా మంచి అభ్యర్థులుగా నిలబెట్టినాము. కాబట్టి అది మాకున్న బలం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాకు అది ప్రధాన బలం. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఈ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నర్సాపూర్ పట్టణంలో చూస్తే మంచినీటి ఎద్దడి మొన్నటి సమ్మర్లో చూసినాం. అది ఎంత తీవ్ర ఇబ్బంది గురైందో అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బిందెలతో, కాలి బిందెలతో మనం ప్రొటెస్ట్ కూడా చేసినాము, అయినా ఆ సమస్య తీరలేదు. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కానీ, తర్వాత మినీ ట్యాంక్ బండ్ కానీ, బస్టాండ్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా నిర్మాణంకి నోచుకోలేకపోయింది. కాకపోతే గల్లీలో అయితే చూస్తే ఇప్పుడు అందరం తిరుగుతున్నాం. అవి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా ప్రజలే నిలదీస్తారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ పట్టం కడతారు. ఈ టీఆర్ఎస్ జెండా, కాంగ్రెస్ జెండా ఈ మున్సిపాలిటీపై ఎగరబోతుంది. చైర్మన్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇంతకి మరి 15 వార్డులకు గాను 15 మంది అభ్యర్థులను, గట్టి అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మరి ఏవైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో
వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పట్టణంలో ఎక్కడ కూడా కనీస వసతులు లేవు, రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, దోమలు ఈగలు పందులు కోతులతో పాటు మనుషులు కలిసి బతుకుతున్నట్టు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఇచ్చి మరి కౌన్సిలర్ పోరాడే వ్యక్తులను మేము కౌన్సిల్కి పంపిస్తే మా యొక్క సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో కూడా ప్రజలందరూ ఉన్నారు. ఎప్పుడైతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు మరి 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నది, మున్సిపల్ ఏర్పడి 1 సంవత్సరం అయింది, కానీ మరి ఎమ్మెల్యే ఉండి మరి మంత్రి ఉండి కూడా మరి మంత్రి ముఖ్యమంత్రి జిల్లా అయినా కూడా మాకు కనీస అవసరాలు తీరుస్తలేరు, వీళ్ళతో నెట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మేము అవకాశం ఇస్తాం, ప్రజలందరూ కూడా మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మరి ఈరోజు అధికార పార్టీ తరఫున ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత విచ్చలవిడిగా మద్యము డబ్బు ఏర్లై పారుతున్నా కూడా ప్రజలు మాత్రం చైతన్యవంతమై ఉన్నారు. మేము తీసుకుంటాం, ఓటు ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తున్నాం అంటున్నారు. నిన్న మొన్నటి దాకా ఒక మంత్రి కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు. ఈ రోజు గూటిలో చిలుకలు వచ్చినట్టు ఈ రోజు వచ్చి ర్యాలీలు సభలు పెట్టి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితులలో లేరు. వీళ్ళకి అవకాశం ఉండి కూడా మరి ఎట్లాంటి సమస్యలు పరిష్కరించలేరు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తామని పూర్తి నమ్మకం మాకున్నది, తప్పకుండా గెలుస్తాం.